ఇవాళ నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంది, చాలా హెల్దీ, చాలా ఫ్రెండ్లీ. తనను నెఫ్యూస్తో నీసెస్తో ఆడుకుంటూ పిల్లలు లేకపోయినా షీ వాజ్ హ్యాపీ మ్యారీడ్ ఉమెన్. సడన్గా ఒకరోజు ఆవిడకి వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అయింది. రోజు రోజులవుతున్నా అది తగ్గడం లేదు. వెళ్ళి చెక్ చేయించుకుంటే డాక్టర్స్ ఏమో థ్రోట్ క్యాన్సర్ అన్నారు. షీ వాజ్ నాట్ ఎ స్మోకర్. ఎవరో చేసిన స్మోకింగ్కి బలైపోయింది ఆవిడ. పోను పోను ఆ క్యాన్సర్ స్టేజ్ ఎలా అయిపోయిందంటే, దాహం వేస్తే మంచినీళ్ళు తాగడానికి, ఆకలి వేస్తే అన్నం తినడానికి కూడా లేకుండా అయిపోయింది ఆవిడకి. ఒక్క స్పూన్ వాటర్ తాగితే ఆవిడ వామిటింగ్ చేసుకునేది. ఆకలి వేస్తుంది అన్నా తినడానికి లేకపోతే బాడీ డ్రైన్ అయిపోతుంటే ఆవిడని చూసి డాక్టర్లు ఆవిడ స్టమక్ని కోసి డైరెక్ట్గా లివర్కి, లివర్కు స్టమక్కు ఒక పైప్ని అటాచ్ చేశారు. సో ఆ పైప్ ద్వారానే రోజు ఆవిడకి రోజు గ్రైండ్ చేసిన ఫుడ్ని స్పూన్ బై స్పూన్ ఇస్తూ ఉండేవారు. అలా ఇంకొన్ని రోజులు గడిచాయి. ఎన్నాళ్ళైనా సరే ఆవిడ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హెల్దీ అవ్వట్లేదు. స్లోలీ స్లోలీ బెడ్ రిటర్న్ షీ స్టార్టెడ్ పీయింగ్ ఇన్ హర్ ప్యాన్స్. అక్కడికి ఆ స్టేజ్ వచ్చేసింది. అయినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలసిపోకుండా ఆవిడని రకరకాల టెస్ట్లని చెప్పి అలా డ్రైన్ అయిపోయిన ఆ శరీరాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి టెస్టులు చేయించేవారు. కొన్నాళ్ళకి అలా వెళ్ళే ఓపిక కూడా లేదు, కంప్లీట్గా బెడ్ మీదే. ఎందుకు బతుకున్నానా అనిపించేది ఆవిడకి. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నువ్వు బతుకుతావు నువ్వు బతుకుతావని ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే మనకి ఆవిడ కావాలి, కానీ ఆవిడకేం కావాలి అని ఎవరైనా ఆలోచిస్తే, ఎవరైనా అడిగి ఉండుంటే బాగుండేదేమో. షీ రియల్లీ వాంటెడ్ టు గివ్ అప్ అండ్ గెట్ సమ్ పీస్. ఆవిడకి క్యాన్సర్ వచ్చినందుకు చచ్చిపోవాలని అనుకోలేదంట. ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఎందుకు బతుకున్నానా అనుకుందంట. సో ఇలా చాలామంది పేషెంట్స్ అక్కర్లేని ట్రీట్మెంట్స్తో తెలిసినా సరే వాళ్ళు బతకరు అని బలవంతంగా ఇచ్చే ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళు ఎంత మనోవేదన అనుభవిస్తున్నారు, వాళ్ళకేం కావాలి అన్నది ఇంట్లో వాళ్ళుగా మనకి, డాక్టర్స్గా వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది. అసలు చాలా కంట్రీస్లో ఏం చేస్తారు తెలుసా, ముందే ఒక లివింగ్ విల్ రాసి పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా అయితే ఎంతవరకు ఆ పర్సన్కి మెడికల్ సపోర్ట్ ఇవ్వాలి, ఏమైనా యాక్సిడెంట్ అయిపోయినా, కోమాకి వెళ్ళిపోయినా దానికి ఆక్సిజన్ పైప్ ఇవ్వాలా వద్దా, వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వాలా వద్దా, అవన్నీ వాళ్ళు ముందే ఒక లాయర్తోనో డాక్టర్తోనో డిస్కస్ చేసి లివింగ్ విల్ రాసి పెట్టుకుంటారు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ పేషెంట్ ఏదైతే ఆ విల్లో మెన్షన్ చేశాడో అదే ఆ డాక్టర్స్ ఫాలో అవ్వాలి. అది రూల్, పేషెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియాలో ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ ఫిలిప్ నెట్స్కి. చాలామంది ఆయన డాక్టర్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు, డాక్టర్ డెత్.
ఎందుకు తెలుసా? ఆయన ఇలాంటి పేషెంట్స్ వాళ్ళ మనోవేదన అంతా అర్థం చేసుకొని అలాంటి వాళ్ళకి మర్సీ కిల్లింగ్ అవ్వాలని ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు. దట్స్ కాల్డ్ డెత్ బై డిగ్నిటీ. ఏ పేషెంట్కి తను బెడ్ రిడెన్ అయ్యి వాళ్ళ ప్యాంట్లో వాళ్ళు పీ చేసుకునే స్టేజ్ దాకా బతకాలని ఉండదు. అలా లేని వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళకి మెడికల్లీ అసిస్టెడ్ డెత్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ చాలా కష్టాలు పడ్డాడు. డాక్టర్గా ప్రాక్టీస్ ఆపేశాడు, ప్రతి కంట్రీలో లెక్చర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు, అవేర్నెస్ పెంచాడు. ఆల్మోస్ట్ ఆయన దీని గురించి 20 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు మొత్తానికి చాలా కంట్రీస్ దీనిని యాక్సెప్ట్ చేసాయి. ఇంకా చెప్పాలంటే ఇండియాలో కూడా 2018లో ఇది ప్యాసివ్గా యాక్సెప్ట్ చేశారు. అంటే ఎవరైనా హాస్పిటలైజ్ అయిపోతే ఆ పేషెంట్ ఇంకా బతకరు, ట్రీట్మెంట్ ఇచ్చినా బతికినంత కాలం ఆక్సిజన్ ఇవ్వడం, వెంటిలేటర్ పెట్టడం అలాంటి స్టేజ్లో మాత్రమే ఉంచగలము అనుకుంటే ఆ పేషెంట్ ఒక లాయర్ని పిలిచి లివింగ్ విల్ చేసి ఆ వెంటిలేటర్ సపోర్ట్ తీసేయమని అడగచ్చు. మీకు కష్టం అనిపించినా సరే ఆ స్టేజ్లో ఉన్న ఆ పేషెంట్ని ఒక్కసారి అడగండి వాళ్ళకి ఏం కావాలి అని. లోకల్ లీగల్ లాస్ తెలుసుకోండి, వాళ్ళకి మనం ఎంతవరకు సహాయం చేయగలమో అర్థం చేసుకోండి. దే వాంట్ పీస్, దే వాంట్ డిగ్నిటీ. డెత్ బై డిగ్నిటీ ఈజ్ అ రాయల్ వే ఆఫ్ డైయింగ్ ఫర్ సో మెనీ పేషెంట్స్. థ్యాంక్ యూ.